హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రంప శివాలయానికి అయితే వచ్చామండి. రంప శివరాత్రి కదా రేపు, ఈవేళ అయితే నైట్ వచ్చాము శివరాత్రికి. ఈవేళ అయితే లైటింగ్ అయితే చూడండి, లైటింగ్ అంతా కూడా చూపిస్తాను, లైటింగ్ చూడండి. ఇలా శివాలయానికి వెళ్ళడానికి శివాలయం కూడా చూపిస్తాను అక్కడ. మన రంప శివాలయం ఉంది కదండి, పురాతనమైన శివాలయం, చోళ రాజులచే నిర్మించబడిన రంప శివాలయం. ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్తున్నామండి. ఇది మన ముందు రోజు మాట, ఇది ముందు రోజు అయితే వెళ్తున్నాం. ఈ రంప శివాలయం చాలా పురాతనమైన శివాలయం అండి. ఇది ఈ చోళ రాజుల చేత నిర్మించబడ్డ శివాలయం. మన ఇంతకు ముందు కూడా చాలా మన ఛానల్లో వీడియో తీసామండి. ఇది లోపల ఆ గుడి యొక్క ప్రతిష్ట అవన్నీ కూడా చెప్పించాను. ఇప్పుడైతే ముందు రోజు వచ్చామన్నమాట మనం. రేపు శివరాత్రి కదా, ముందు రోజు అయితే వచ్చాం. ఇది కొత్త శివాలయం అండి. ఇది ఈ పాద పురాతనమైన శివాలయం అయితే ఇదండి. అదిమాట అక్కడైతే దర్శనం. ఇక్కడైతే స్నానాలు. రంప జలపాతం, ఇక్కడేమో స్నానం చేసిన తర్వాత రంప దేవుడి యొక్క శివుడు, శివుడిని దర్శించుకుని ముందు స్నానం చేసి, ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ శివుడు పాత కొండపైన అన్నమాట. ఈ శివుడు, ఈ శివుని దర్శించుకుని అప్పుడు కింద శివుడి దగ్గరికి అయితే వెళ్తారు. లేడీస్ బట్టలు మార్చుకోవడానికి అయితే ఇది పైన ఫుడ్ అయితే వేసారండి. ఇది అక్కడైతే లేడీస్ బట్టలు అయితే మార్చుకోవచ్చు. అది జలపాతం. Thank you.
చూసారు కదా రంప జలపాతం, ఎంత జనం ఉన్నారు. శివరాత్రి మాట, ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రికి జనం అయితే ఇప్పుడైతే మనం అల్లూరు సీతారామరాజు జిల్లా రంప చోడవరంలో రంపలా అయితే ఉన్నాం. ఇదైతే రంప జలపాతం అండి. ఇక్కడ రంప జలపాతం ఇక్కడ స్నానం చేసి ఇక్కడ ఉంది కదా శివుడు, ఇక్కడైతే దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకుని కిందకైతే వెళ్తారు, కిందకి వెళ్ళి కింద దర్శనం చేసుకుంటారు. ఇది చోళరాజు చేత నిర్మించబడ్డ శివాలయం అంట అండి. ఇది బాగా పురాతనమైంది. అల్లూరు సీతారామరాజు కూడా ఇక్కడే దర్శించుకునేవారంట, గృహంలో చూస్తే ఇక్కడే దర్శించుకునేవారంట. ఇది అంత పురాతనమైన శివాలయం అండి. కొండపై నుంచి వ్యూ అయితే చూడొచ్చు మీరు. కొండపై నుంచి మాట పైన క్యూ అయితే చూడండి. కొండపైన ఇంకా జలపాతం అంటారనమాట, ఆ జలపాతం వెళ్తున్నా. మనం ఇంకా పైకి వెళ్తున్నామట, కొండపైన ఇంకా జలపాతం ఉంటుంది, ఆ జలపాతానికి అయితే వెళ్తున్నా. చూసారా దట్టమైన ఫారెస్ట్ వాటిది. ఈ జారులు అయితే సన్నగా ఉన్నాయి పైకి వెళ్ళడానికి. స్కిట్ అయిందంటే అంతే సంగతి. కిందకి చెట్లు చూడొచ్చు మరి, ఎంత హైట్ ఉన్నాయో ఎంత కూడా. ట్రెక్కింగ్ అయితే చాలా కష్టమండి, చాలా పైకి ఉందా ట్రెక్కింగ్ బాగా పైకి. అబ్బా పైన వ్యూ అయితే సూపర్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. కానీ ట్రెక్కింగ్ అయితే మాత్రం చాలా కష్టం. ఇక్కడ ట్రెక్కింగ్ అయితే మాత్రం చాలా కష్టమండి. అంటే బాగా హైట్, బాగా హైట్ లో ఉన్నది కదా పైన. ఇంకోటి దాని దగ్గరికి అయితే వచ్చామాట మేము స్నానం చేయడానికి. బాగా పైన ఆ కింద ఉన్న జలపాతం కాకుండా బాగా పైన ఉంటది, అక్కడికి అయితే వచ్చాం. కానీ కొంచెం కష్టపడాలి. ట్రెక్కింగ్ అయితే మాత్రం చాలా హార్డ్ నిలువాటుగా ఉంటాయన్నమాట, కొంచెం అయితే కష్టపడాలి. నిలువాటుగా ఉంటాయి కొంచెం లెక్క, అది అలా ఉంది కదా ఒక జస్ట్ అలా ఎదర నుంచి కొంచెం బాగా నిలువాటుగా ఉంటాయి అన్నమాట మెట్లు బాగా. ఇక్కడే కొంచెం కష్టం. ఇంకా ఇక్కడికి వచ్చేసామంటే ఇంకా పైన ఈజీ చూసారు కదా.
పైకి వచ్చామంటే ఇంకా మీరైతే చూడచ్చు. ఇదిగో మీకు డాగో నిలబట్టుకున్నా చూసారా, అంత హైట్ లోకి రావాలి మనం నిలబట్టు మెట్లు. అది జలపాతం వ్యూ సూపర్ కదా, వ్యూ సూపర్ కదా, చాలా ఎక్సలెంట్ గా ఉంది పైన వ్యూ. అయితే మీరు చూడొచ్చు ట్రెక్కింగ్ అయితే కొంచెం కష్టపడి అయితే వస్తే బాగుంటది. ఎక్కేచ్చు ఈజీయే, కొంచెం జాగ్రత్తగా అంటే ఫాస్ట్గా ఎక్కి ఎక్కడంగా స్లోగా అలాగే ఎక్కొచ్చు. బాగుందన్నమాట చాలానే, నాకైతే బాగా నచ్చింది పైన. ఇక్కడైతే స్నానం చేసి ఆల్రెడీ చేస్తున్నారు కదా స్నానం చూడండి. బాగా వరదలు వర్షాలు ఎక్కువ కూర్చున్నప్పుడు అయితే రాలేమండి, ఇలాగా రావచ్చు కానీ బాగా ఫ్రూటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. అప్పుడు నాచు కట్టేసి ఉంటాం కదా, అప్పుడైతే మాత్రం దెక్కకూడదు దీంట్లోనే, ఎందుకంటే స్కిట్ అయిపోతున్నాం జారిపోయి నాచు కట్టేసి. ఇప్పుడు అయితే పర్లేదు, ఇప్పుడు బాగా ఉంటుంది అంతా కూడా, ఏమంటే ఎండాకాలం కాబట్టి ఇప్పుడు బాగా ఉంటుంది. శీతకాలం అయిపోయింది కదా, ఇప్పుడు అయితే ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు బాగా ఉంటుంది. చాలా చాలా ఎక్సలెంట్ ఉంది కదా జలపాతం, పైన పడి ఆ రాడ్ మీద పడి దిల్లుకి చాలా ఎక్సలెంట్ గా అయితే వస్తుంది. ఫ్లవర్స్ కింద అయితే విడుతుంది అన్నమాట, రాడ్ మీద పడుతుంది కదా, అక్కడ నుంచి అయితే బాగా పడుతుంది. చూసారా చాలా చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అండి సూపర్ ఎక్సలెంట్ గా ఉంది, చాలా పైన జలపాతం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. రమ్మ వాటర్ ఫాల్స్ సూపర్ మాట. వాటర్ అయితే మంచి మసాజ్ గా ఉంది, టప్పు 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 మరి వాటర్ అయితే పడుతుంది, చిలు చిలు మరిపోతుంది. థర్మోలో వాటర్ అయితే జలము పైన మాట చిలుకులు అయితే ఏమవుతున్నాయో అవి చాలా హాతిగా పడుతున్నాయి మేడం, చాలా కాలిపోతున్నట్టు ఉంది. సుర్రు సుర్రు మాట పట్టుకుంటుంది మేడం, చాలా గట్టిగా తగ్గుతున్నాయి. అది మంచి మసాజ్ చిల్లి చిల్లి అయిపోతుంది వెళ్ళక. Thank you.
హాయ్ ఫ్రెండ్స్, నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే వాటర్ ఫాల్ అయితే పైకే రండి, కింద వాటర్ ఫాల్ కాదు పైన వాటర్ ఫాల్ అయితే చాలా సూపర్ గా ఉంది, చాలా చక్కగా ఉంది. పైన అయితే లేడీస్ అయితే మాత్రం ఇబ్బంది, లేడీస్ అయితే మాత్రం దిగడానికి అయితే కొంచెం బాగా జారుతుంది, అలాగే నిలువుగా ఉంది మేడం, అయితే దిగలేరు. జెంట్స్ అయితే ఎవరైనా సరే ఇక్కడ పైన అయితే చాలా బాగుంటుంది జలపాతం. అది పైనుంచి పడుతుంది కదా చుర్రు చుర్రుమని చర్మానికి అయితే చాలా గట్టిగా తగులుతుంది, చాలా మసాజ్ కింద అయితే బాగుంది, చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఈ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం అక్కడ కింద జారుతుందండి బాగానే, నాకైతే జారింది చాలా, నాకు ఫాల్ జారిపోయి పడిపోయాను, నాకైతే గట్టిగా మసాజ్ అయితే తగులుతుంది, చాలా నొప్పిగా ఉంది. అది మీరు చూసుకోండి, లోపల స్నానం చేసినప్పుడు ఎవరైనా చూడగా స్కిట్ అయితే అవుతుంది, జారుతుంది, నాచు కట్టేసి ఉంటాయి కదా అయితే స్కిట్ అయిపోతుంది. చూసుకోండి చాలా స్లోగా అయితే వెళ్ళాలి, పట్టుకుని అయితే వెళ్ళండి, నడిచితో వెళ్ళిపోవద్దు, నడిచి అయితే మాత్రం వెళ్ళొద్దు, కింద దేన్నో దాన్ని పట్టుకుని అయితే వెళ్ళి స్నానం అయితే చేయండి ఎవరైనా సరే, ఎందుకంటే స్కిట్ అయిపోతుంది, కాళ్ళు జారిపోతుంది అనమాట. నేను అలాగే జారిపోయిందంటే పడిపోతాం మేడం, పడిపోయింది అనుకో తగిలేదు, తలకాయ తగిలింది అనుకోండి చాలా ప్రమాదం. నాకైతే జారిపోయాను, నాకైతే తట్టకైతే తగిలేసింది. అది చాలా జాగ్రత్తగా అయితే స్నానాలు చేయండి. ఇక్కడ కింద జలపాతం కంటే పైన జలపాతానికే రండి, పైన జలపాతం చాలా బాగుంది. దిగడానికైతే ఇక్కడ కింద నిలువుగా ఉంది, కింద చూసుకోండి దిగడానికైతే ఉంది చాయిస్ మే వెళ్ళడానికి. లేడీస్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దిగేటప్పుడు, కింద లేడీస్ అయితే పైకి దిగలేరేమో, చూసుకుని అయితే రండి చూడడానికి. స్నానానికి అయితే పైన అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ బాగుంది, వాటర్ ఫోర్స్గా వస్తుంది, స్కిన్ మీద పడుతుంటే చుర్రు చుర్రు మండిపోతుంది అనమాట, అంత బాగా గట్టిగా తగులుతుంది. అలాగే మసాజ్ కింద అయితే ఉంది, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది, మీరైతే చూసుకోండి. నేనైతే పైకి రమ్మంటాను, నాకైతే పైన అయితే బాగా నచ్చింది, ఎందుకంటే పైన అయితే ఎక్సలెంట్గా ఉంది రంప జలపాతం. అలాగే అనుకున్నాను కదా లేడీస్ కూడా వచ్చారండి, ఇంకో లేడీస్ కూడా ఆవిడ అయితే లేడీ అయితే వచ్చింది, ఇంకా అక్కడ స్నానం చేస్తారు చూడండి, ఫోటోషూట్ అయితే చేస్తున్నారు ఆవిడ, లేడీస్ కూడా వచ్చి చేస్తున్నారు పైన, మీరు చూడొచ్చు. లేడీ అయితే రాలేరేమో అనుకున్నాను, కానీ లేడీస్ కూడా వస్తున్నారు పైకి, పైనకి వచ్చి చేయొచ్చు. ఓకేనండి, ఇక్కడ చూడండి లేడీస్ కూడా వస్తున్నారు పైకి. అంటే ఇక్కడ పర్లేదు, ఇదంతా పర్లేదు, అక్కడికి వెళ్ళినప్పుడే జాతకి వెళ్ళండి అంతే. అబ్బాయి ఉన్నాడు, అదే వెళ్ళండి. ఇంకా ఎదరికెళ్ళొచ్చు, మీరు ఎదరికెళ్ళి కూర్చోవచ్చు. మేడం గారు ఏం తినడానికి అవి లేనట్టుంది పక్క, చాలా పైన శివుడి దగ్గర అయితే చాలా లైన్ అయితే ఉందండి, లైన్ అయితే చూడొచ్చు మీరు, చూసారా లైన్ అయితే ఎంత లెక్క ఉందో, చాలా కడక ఉంది లైన్ పైన, మరి కింద ఎలా ఉందో, కింద అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు లెక్కను, స్నానాలు చేసి కడుకోవడానికి. జిలాబీ దానికనే తీసాను, రాత్రి గడించిన పొట్టలు ఉంటే జిలాబీ దానికనే తీసాను, కానీ అది వచ్చి లాక్కిపోయింది నా దగ్గర నుంచి, నీకనే తీస్తున్నానే బాబా. ఎన్ని గంటలు లేకుంటారండి ఇక్కడ ఇంకానే రోజంతా ఫుల్ సెక్యూరిటీ అయితే, ఫుల్ సెక్యూరిటీ సెక్యూరిటీ అయితే ఇక్కడ మొత్తం, ఇంకా నైట్ అయితే చాలా ఉన్నారు, ఇప్పుడైతే చూడండి సెక్యూరిటీ అయితే లైన్ అయితే మాత్రం పైన అయితే చాలా మంది అయితే ఉన్నారండి. నేను చూడండి అందరూ కూడా స్కూల్ పోలీసులు అయితే దగ్గరుండి సెక్యూరిటీ అయితే చూస్తున్నారు లైన్ చూడండి, పోలీసులు అందరూ కూడా ఇక్కడ దగ్గరుండి అయితే చూస్తున్నారండి, అందరినీ కూడా లైన్ లో పంపుతున్నారు, చక్కగా క్యూ అయితే చాలా ఉంది. కొంతలు గారు తప్పదు మిమ్మల్ని మీరేం పోతుంది చేయటండి. ఇక్కడైతే పోలీసులు చూడండి మొత్తం దగ్గరుండి అయితే చూస్తున్నారు,
ఎద్ది రేట్ రమణ వీడియోస్ అండి, ఎద్ది రేట్ రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. పరమేశ్వరుడు అండి, బాగా పురాతనమైన గుడి మాట. మల్లికార్జున స్వామి అండి, స్వయంభూంగ రమణాంబిక మల్లికార్జున వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. భ్రమరాంబిక దేవి, సీతారాముడు పట్టాభిషేకం, వినాయకుడు, శివుడు. ఒకసారి శివుడి మల్లికార్జున, మల్లికార్జున స్వామి అండి, పార్వతీ సమేత మల్లికార్జున స్వామి అండి, భ్రమరాంబిక, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, శ్రీశైలం, స్వయంభూ అండి. స్వయంభూ తెలిసింది అండి, మల్లికార్జున స్వామి, అభిషేకం చేసి నంది ఇస్తాడు భార్యాభర్తల చేత ఇప్పించి ముడుపు కట్టిస్తే తప్పకుండా సంతానం సంతానం కలుగుతుంది అండి. భార్యాభర్తల చేత ఇప్పించారా కింద గుడిమోని 12వ శతాబ్దంలో తోలిరాజు టైం నాగవంశీ చేత నాగపందం వేసి కట్టిన గుడి అనమాట. అయితే మన ఇంటి వాస్తు దోషాలు ఏమైనా ఉంటే సమస్య పోయే గుడి అనమాట. కింద కొండ దిగువ భాగంలో 12వ శతాబ్దం నాటి గుడి ఉంది అక్కడ. ఆ గుడి ఏంటంటే ప్రత్యేకత, మన ఇంటి వాస్తు దోషాలు సమస్య పోతాయన్నమాట. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి అభిషేకం చేసి నందిస్తాం ఎత్తిస్తాం కూడా తీసుకోండి. ఇది ఇది అల్లూరు సీతారామరాజు, సీతారామరాజు కొండ దిగున్న గుడి, ఈ గుళ్ళోనూ కూడా అభిషేకం చేసుకునేవారు అనమాట. ఈ గుళ్ళో కింద సొరంగం ఉంది కదా, అది భద్రాచలం గృహ భద్రాచలం ఉందండి. డైరెక్ట్ భద్రాచలానికి మార్గం ఉందని పూర్వీకులు చెప్తుంటారండి. ఈ లోపల నుంచి గృహ భద్రాచలానికి ఉందంటే డైరెక్ట్ గా కూడిపోవడం వల్ల ఈ పరమేశ్వరుడికి ఇటు సైడ్ మార్గం పెట్టారన్నమాట. ఆ గృహ కూడిపోవడం వల్ల అల్లూరు సీతారామరాజు గృహంలో వచ్చి చూడండి. అల్లూరు సీతారామరాజు భద్రాచలం సీతారాములు వచ్చి ఓకే, భద్రాచలం నుంచి సీతారాములు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకునేవారా? ఓకే సార్, అవును సార్, అవును. ఇక్కడ పిల్లలు పిల్లలు లేని వాళ్ళకి ఏంటని చెప్పారు? నందీశ్వరుని పైకి ఎక్కుతుంటారా? కదులుతుందా? ఓకే, భార్య భర్తల చేత పైకి ఎత్తింటారా? పైకి ఎక్కించి ముడుపు కట్టిస్తాం, ముడుపు కట్టిస్తే పిల్లలు సంతానం కలుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తారు. చూసారు కదా పైన శివాలయం, పురాతనమైన అన్నమాట. ఇది చోళ రాజు నిర్మించబడ బాగా పురాతనమైన శివాలయం. ఇక్కడ నుంచి భద్రాచలానికి అయితే దారి ఉందంట. మన శివుడు ఇప్పుడు మనం చూసాం కదా, మల్లికార్జున స్వామి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది కదా లోపల, ఆ శివుడు లోపల నుంచి ఆ వెనకాల నుంచి భద్రాచలానికి అయితే దారి ఉందంట అండి కింద నుంచి. ఇప్పుడైతే అది కూడిపోయింది కాబట్టి ఎదర్ నుంచి అయితే దారి పెట్టారన్నమాట, ఎదర్ నుంచి అయితే చూపిస్తున్నారన్నమాట. ఆ లోపల నుంచి అయితే భద్రాచలం సీతారాములు వచ్చి ఇక్కడ కళ్యాణం చేసేవారంట. అర్థమైందా? అదే అండి, ఇక్కడ రంప ఒక మహిమ.
చూడొచ్చు మీరు. అసలు ఖాళీ అయితే లేదు, జనం పోలీసులు భద్రత అయితే బాగా బాగుందండి. ఇక్కడ అంతా కూడా అందరు చక్కగా చూస్తున్నారు, అందరినీ కూడా స్నానాలు చేసి ఇక్కడ కూడా చూడండి, కేర్ తీసుకుంటున్నారు మొత్తం అంతా కూడా. అందరు పోలీసులు అయితే అక్కడ స్కిట్ అవ్వకుండా పోలీసు భద్రత అయితే చాలా బాగుందండి. అందరినీ కూడా చాలా జాగ్రత్తగా అయితే చూస్తున్నారు, ఎవరిని కూడా స్నానం చేసి ఇక్కడ అన్ని దుక్కులు కూడా స్కిట్ అవ్వకుండా అయితే పోలీసులు అయితే చాలా భద్రత అయితే చూస్తున్నారు. ఆ లైన్లు కడ కానీ అన్నింటి కడ కానీ పోలీసులు అయితే సూపర్ అన్నమాట, చాలా చక్కగా అయితే నిర్వర్తిస్తున్నారు వీధులు అయితే. ఇక్కడ పోలీసు వ్యవస్థ అయితే చాలా చక్కగా అయితే పనిచేస్తున్నారండి, చాలా సూపర్ అన్నమాట. అందరూ కూడా లైన్లో చక్కగా అందరినీ కూడా లైన్లో పెట్టి దర్శనం చేయించి అలా స్నానాలు కాడ కూడా ఉండి అక్కడ సెక్యూరిటీ కానీ ఎవరైనా స్కిట్ అవ్వకుండా అక్కడ చాలా స్నానాలు చేయడం త్వరగా చేయించడం అలా బాగా చేస్తున్నారండి. ఇక్కడ అందరూ కూడా పోలీసు వ్యవస్థ అయితే మాత్రం చాలా చక్కగా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు అందరూ కూడా వీళ్ళందరూ కూడా పోలీసులే లైన్లో ఉండి బాగా చూస్తున్నారు అన్నమాట. మీకు ఇదంతా కూడా చూపిస్తాను, మనం దిగడానికి అయితే చూడొచ్చు లైన్ అయితే లైన్ ఎంతవరకు ఉందనేది కూడా చూడొచ్చు మీరు. ఏమైందండి ఆవిడికి, ఏమైందండి, ఏమైంది, ఏమైందమ్మా, పళ్ళు తిరిగినాయా, మంచినీళ్ళు పట్టింది లైన్ చూసారా ఎంత ఉందో, చాలా కడకండి. ఇక్కడికంతా ఉండదు లైన్ మొత్తం, అలా ఎంత కూడా లైన్ చూసారా ఎంత కడకుండో. అది రంప శివాలయం అయితే ప్రాముఖ్యత చాలా ఎక్కువ అండి, బాగుంటది ఇక్కడ, చాలా మంది అయితే వస్తారు ఇక్కడికి. పైన బాగుంటది అన్నమాట, పైన దర్శనం ఉంటది, కింద ఉంటది, పైన స్నానం చేసి పైన అయితే దర్శనం చేసుకుంటారు. అది భద్రాచలం వెళ్తుంది అంటే డైరెక్ట్ గా కింద నుంచి ఆ రాములూరు భ్రమరామిక మల్లికార్జున స్వామి విగ్రహాల వెనకాల నుంచి కిందకి సొరంగం ఉందంట, అది డైరెక్ట్ గా భద్రాచలం వెళ్తుందంట. భద్రాచలం నుంచి సీతారాములు కళ్యాణానికి ఇక్కడికి వచ్చి కళ్యాణం చేసేవారంట. చూసారు కదా జనం అయితే అసలు ఖాళీ లేదు, ఫుల్గా అయితే వస్తున్నారు. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా రంప చోడవరంలో రంప జలపాతం అండి. ఇక్కడ రంప జలపాతం రంప శివాలయం భ్రమరామిక మల్లికార్జున స్వామి. చెప్పండి అలా మాట్లాడు.
చెప్పండి. రంప శివాలయం మాది రంప చోడవరం. మేము రంప శివాలయానికి వచ్చాము. పురాణతమైన గుడి. 12 సంవత్సరాలు పెట్టి మేము వర్తక సంఘం అంతా కూడా కలిపి పులిహార పెడతాం. వర్తక సంఘం అందరూ కూడా మీరు పులిహార పెడతారు. మళ్ళీ మధ్యలో బోనె. ఎంతమంది కడతారు పులిహార? ఎంతమంది వస్తే అంతమంది. ఉదయం నుంచి సాయంత్రం పెడతా ఉంటారు పులిహార. అది మాకు దేవుడు కలకాలం చల్లగా చూడాలి. తప్పకుండా అన్న అన్న ప్రసాదం చేసిన వాళ్ళు అందరికి కూడా దేవుడు చల్లగా పులిహార ప్రసాదంగా కాకుండా ఎంత తింటే అంత పెడతారా? తిని కొద్దిగా పెడతారా? ఓకే, థ్యాంక్ యూ అండి. బాగా చెప్తున్నారు. అనే కొడుకు నిండా పెడతారా? ఎంత కావాలి అంత. వాటర్ బ్యాగ్ అండి. టీలు కూడా పొద్దుట 6 గంటల నుంచి పులిహార, ఆ తర్వాత టీలు, మధ్యాహ్నం బోనాలు, సాయంత్రం 5 గంటల వరకు పులిహార జరుగుతుంది. పులిహార జరిగితేనే ఏ ఊరండి మీది? రంపచోడవరం. రంపచోడవరంలో వర్తకులు మాట అందరూ కూడా 12 సంవత్సరాల నుంచి శివాలయంలో పెడుతున్నారు. అలా ఇంకా అనవైతే ఆనవైతే వస్తుంది. ఇది రంపచోడవరంలో వర్తకులు అండి అందరూ కూడా. ఇక్కడైతే ప్రసాదం పులిహార కింద పెడుతున్నారు. అందరికీ 10,000 మంది వరకు పులిహార అయితే పెడుతున్నారంట. ఎంత తింటే అంత పెడుతున్నారన్నమాట. అది కొంచెం ప్రసాదం కింద పెట్టడం కాదు, ఎంత తింటే అంత అందరికీ కూడా ప్రసాదం అయితే పెడుతున్నారు పులిహార. గుడికి అయితే లోపల దర్శించుకోవడానికి అయితే జనం అయితే లైన్ అయితే చాలా మంది అయితే లైన్ లో ఉన్నారు. మొత్తం అందరూ మీరు చూడొచ్చు లైన్ అంతా కూడా చాలా ఉంది లోపల. ఇది చోళరాజు నిర్మించబడ్డ శివాలయం అండి. దీని దర్శనానికి అయితే చాలా మంది చూస్తున్నారు. ఎంత లైన్ సంప్రదించండి. ఇది 12వ శతాబ్దం వెలిసినదండి. ఇది సోమరాజుల వంశీ అందరినీ చేసిన హలో. ఇక్కడ మనకు మన హశ్వంత్ గారు ఎందుకంటే మిత్రులు మన స్వామివారిని అలాగే గోకారం చూసారు కదా లైన్ లైన్ అయితే చాలా ఉందండి. మొత్తం అంతా కూడా ఇక్కడైతే పోలీసు వారి దగ్గర నుండి మొత్తం అన్ని కూడా చేయించున్నారు. దగ్గర నుండి క్రమంగా పంపుతున్నారు అందరినీ కూడా చూడొచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని రంప శివాలయం అనేది, ఇది చోళరాజుల చేత నిర్మించబడ్డ శివాలయం అనేది. అల్లూరి సీతారామరాజు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడమని, ఇక్కడ దర్శించుకుని ఎంతన్న ప్రజలైతే యోగక్షేమాలను అడిగి తెలుసుకుని చేసేవారంట. ఇక్కడ మనమైతే చూడొచ్చు అలాంటి శివాలయాన్ని, చోళరాజుల చేత నిర్మించబడ్డ శివాలయాన్ని మనం ఇక్కడైతే దర్శించుకున్నాం. అందరూ పోకారు కొంచెం పక్కండమ్మా.
అక్కడ గేట్ దగ్గర ఒకవేళ ఆట ఆపారు అనుకో, ఇలాగ పంతులు గారు వాళ్ళు మారినండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అల్లూరి సీతారామరాజు జిల్లా రంప చోడవరం మండలం రంప శివాలయానికి అయితే వచ్చాం. రంప శివాలయం చాలా పురాతనమైన శివాలయం అండి. చోళ రాజుల చేత నిర్మించబడ్డ శివాలయము. అలాగే ఇక్కడ వచ్చి అల్లూరి సీతారామరాజు గారు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుని కింద ప్రజల దగ్గరికి అయితే వెళ్లి వాగుక్షేమాలు తెలుసుకుని అయితే వెళ్ళేవారట. అలాగే మన పైన రంప మల్లికార్జున భ్రమరంభిక మల్లికార్జున స్వామి ఉన్నారు కదా, అక్కడైతే మల్లికార్జున స్వామి వెనకాల నుంచి అయితే భద్రాచలం అనకైతే దారి అయితే ఉందంట. ఇప్పుడైతే మన పొందుల గారు శ్రీని గారు ఆయన అడిగి మొత్తం తెలుసుకుందాం. నమస్తే అండి. మనకు ఒకసారి మనకు కొంచెం మన గుడి కోసం వివరం చెప్పండి. ఈ గుడి 12వ శతాబ్దంలో చోళుల కాలంలో నాగవంశీయులచే నిర్మించిన దేవాలయం అండి. ఇది స్వయంభూలయం అండి. ఇక్కడ స్వామివారికి మహాశివరాత్రి 5 రోజులు ఎంతో ఘనంగా ఉత్సవాలు చేస్తామండి. స్వామి అదే విధంగా మన ఇక్కడ పైకి రహదారి వేసినప్పుడు స్వామివారి ఉత్సవమూర్తులు దొరికినాయండి. అన్నాటి పంచలోహ విగ్రహాలు, అవి శివపార్వతుల విగ్రహాలని, అవి ఒకసారి దొంగతనం జరిగితే అవి అప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి అవి దొరికేసినాయండి. అవి అప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి రాజు లాంఛనాలతో పోలీసు ఉన్నతాధికారులే ఇక్కడికి శివరాత్రి ముందు రోజు ఊరేగింపుగా పోలీస్ స్టేషన్ నుండి రంప శివాలయం దగ్గర తీసుకొస్తారు. అంటే రాత్రి తీసుకొచ్చారు కదా, నిన్న శివరాత్రి ముందు రోజు సాయంత్రం తీసుకొచ్చారు. శివరాత్రి రోజు ఉదయం తెల్లవారు 3 గంటలకి స్వామివారిని పైన జలపాతం దగ్గరికి తీసుకెళ్లి స్వామివారికి మంగళస్నానం అది చేయించి తిరిగి మళ్ళా కిందకి ఈ శివాలయం దగ్గరికి తీసుకొస్తాం. ఇక్కడ భక్తుల దర్శనార్థమై సాయంత్రం వరకు నుంచి సాయంత్రం శివరాత్రి రోజు సాయంత్రం స్వామివారికి మన కళ్యాణ మహోత్సవం చేసి చేస్తామండి. అదేవిధంగా ఈ శివరాత్రి రోజు 12 గంటలకు లింగోద్భవ సమయానికి చిదాభస్మంతో కూడా అభిషేకం చేస్తూ ఉంటామండి. ఇదండి ఇక్కడ ఆలోచన. విన్నారు కదా పంతులు గారు చెప్పింది. ఇక్కడ ఈ గుడి యొక్క చరిత్ర అయితే చెప్పారు కదా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దాన్ని పెట్టుకోండి. పివో గారు తీసి వచ్చాడు కప్పులో, లేదంటే మళ్ళీ పివో గారితో చెప్తాండి గురించి. చూశారు కదా మనకైతే దర్శనం అయితే బాగా ఉంది. మనకి ఇక్కడ పోలీస్ వ్యవస్థ అయితే చాలా చక్కగా అయితే చేస్తున్నారండి పని అంతా కూడానే చక్కగా దగ్గర ఉండి అందరినీ కూడా లైన్ నుండి క్యూలు నుంచి అందరినీ దగ్గరుండి దర్శనం అయితే చేయించున్నారు. పోలీస్ వ్యవస్థ అయితే మాత్రం చాలా చక్కగా పనిచేస్తుందండి ఇక్కడ రంపచోడవరం రంపలోని. బయట
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే శిథిలమైపోతుందండి. గుడి చూడొచ్చు మీరు, గుడి మొత్తం ఒడిగిపోయింది, గుడి అయితే శిథిలమైపోతుంది. కానీ గుండు అయితే మాత్రం చాలా పురాతనమైన గుడి కదా, మీరైతే చూడొచ్చు మొత్తం గుడి అంతా కూడా మొత్తం గుడి అంతా చూడొచ్చు మీరు. చూసారా గుడి మొత్తం ఒరిగిపోతుంది పక్కకి స్తంభాలు, స్తంభాలు చూసారా ఒరిగిపోయి సైడ్ కి. పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి కదా, అవి దొంగల పట్టిపోయారు, మళ్ళీ పోలీసులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు కదా, పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు భద్రతతో తీసుకొస్తారని నిన్న రాత్రి తీసుకొచ్చారు కదా, పోలీసు భద్రతతో తీసుకొస్తారు, తీసుకొచ్చి ఇక్కడ దర్శించుకుని ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయితే తీసుకెళ్తారు, రేపు తీసుకెళ్తారు అన్నమాట. అవి విగ్రహాలు అయితే చూడండి, ఇవేండి విగ్రహాలు, కంచు విగ్రహాలు, ఇవే దొంగల పాలన అయితే పడ్డాయి. అప్పుడు పురాతన విగ్రహాలు అన్నమాట, పంచులోహాల విగ్రహాలు అనేది సీతారాములు, పురాతనమైన విగ్రహాలు అన్నమాట పంచులోహ విగ్రహాలు, సీతారాముల విగ్రహాలు చూడండి. పంచులోహ విగ్రహాలు అలాగే కళ్యాణం అయినప్పుడు మన వీడియోలో ఒక రంప చూడవరం, రంప జలపాతం, రంప శివాలయం అయితే మన పాత వీడియో అయితే తీసానండి, మీరు ఆ పాత వీడియో కూడా చూడొచ్చు, కళ్యాణం జరిగేటప్పుడు తీసాను, పాత వీడియో కూడా చూడొచ్చు మీరు ఛానల్లో లింక్ పెడతాను కింద చూడండి. చూసారు కదా ఇవే సీతమ్మ అమ్మవారు అన్నమాట, రాముడు వారు సీతారాముల విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, ఈ జలప్రపాతం. ఇప్పుడు కళ్యాణం జరుగుతుందండి నైట్, కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి పోలీసుల భద్రతతో పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లిపోతారు, అదైతే చూడండి పంచలోహ విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు అన్నమాట పురాతనమైన విగ్రహాలు. అది ఈ దొంగల పాలు పడ్డాయన్నమాట, దొంగలైతే తీసుకెళ్లిపోయారు, తర్వాత మళ్ళీ పోలీసులు మళ్ళీ పట్టుకుని తీసుకున్నారు, తర్వాత అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉంటాయి, పోలీస్ స్టేషన్ లో ఉండి ఇప్పుడు కళ్యాణానికి ఒక రోజు ముందు తీసుకొచ్చి భద్రత పోలీసు భద్రతతో ఇక్కడ తీసుకొచ్చి ఉంచి కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఉంచుతారండి, రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో. నాకు ప్రసాద్
హలో, అక్కడ మనకు అన్నదానం చేయబడుతుంది. అక్కడికి భక్తులందరూ వెళ్ళగలరని కోరి ప్రార్థిస్తున్నాం. ఆ అన్నదానం మన పాము సప్లై కంపెనీ కొత్తగా కుట్టిన గుడి దగ్గర కూడా వెళ్దాం. మనం శివాలయం ఇది పురాతనమైంది కదా, ఇది సిద్ధమవుతుందని కొత్తగా శివాలయం ఒకటి కట్టారు. దీని పక్కనే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ పక్కన అయితే కట్టారు, అది చూపిస్తాను. ఆ పక్కన కనబడుతుంది కదా, అదే కొత్తగా కట్టిన శివాలయం అన్నమాట. స్వాగతం. పంతులు గారు, పిల్లలున్నారు, అలాగే వృద్ధులున్నారు, అలాగే యువన వీరులున్నారు. అయితే ఘన 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 మీరు
Thank you.
చూశారు కదా కోయ్ డాన్స్ చాలా బాగుంది. అది గిరిజనుల సంస్కృతి అన్నమాట, సంస్కృతాల సంప్రదాయం, ట్రైబల్స్ యొక్క సంస్కృతి అన్నమాట. అది రంపచోడవరంలో ట్రైబల్ యొక్క సంస్కృతి అన్నమాట. అది చాలా బాగుంటుంది ఈ డాన్స్. నాకు చాలా ఇష్టం ఈ డాన్స్ అంటే, కోయ్ డాన్స్ అంటే. గాడిబాపనమ్మ మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది. గాడిబాపనమ్మ కోసం అయితే పెట్టారండి, అది మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది మన వీడియో. గాడిబాపనమ్మ దేవుడి విగ్రహం ఫోటో వేసి వీడియో అయితే చేశాను, మన ఛానల్ ఉంటే చూడొచ్చు. అయితే అన్న సంతర్పణ పెడతారండి, ఇక్కడ అన్న సంతర్పణ చూడొచ్చు మీరు. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే ఉంటాయి ఇక్కడ రంపలోని, వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే ఉంటాయి. భోజనాలు ఎవరు పెడతారు ఏంటి రంపలో? అక్కడ భోజనం అనసర తరపున మొత్తం ఎవరు పెడతారు అలా ఏంటి చెప్పండి ఒకసారి. మహారాత్రి, మహాశివరాత్రి, మహాశివరాత్రి సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం గ్రామం రంప పంచాయతీ. ఇది పూర్వకాలం నుంచి పితృది, ఇది ఈ దేవతలు కట్టినది. ఇది పటీక్ష గురించి, మహాశివరాత్రి గురించి ఎక్కడెక్కడ నుంచో 1500 మందిలు రావటం జరుగుతుందండి. ఇన్నాళ్ళు ఆలయం కమిటీ వాళ్ళు పెట్టారు, వాళ్ళకి ఆదాయం లేక తగ్గిపోయింది. తర్వాత ఇప్పుడు చీతపల్లి శ్రీను భక్తుల శ్రీను చీతపల్లి అండి, భక్తుల శ్రీను చీతపల్లి భక్తుల శ్రీను గారు, భక్తుల శ్రీను గారు ఆడపే లక్ష్మి కథ లక్ష్మి గారు వాళ్ళ ఆవిడ గారు అండి. వాళ్ళు 10,000 మంది పైనగా ఇక్కడ అన్నదానం చేయటం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం, ప్రతి సంవత్సరం ఎవరి సహాయం లేదు, వాళ్ళు సొంత నిధులతోని ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రజలందరూ కూడా ఇక్కడ ఆకలితో వెళ్ళకూడదని ప్రతి సంవత్సరం కూడా 10,000 మంది దాటే వీళ్ళు భోజనాలు పెడుతున్నారు అండి ఇక్కడ. తర్వాత ఇక్కడ కోమట్లు వాళ్ళు పులిహారి పెడతారు. పక్కన తీసారు మేడం అది. ఇక్కడైతే అనసంతర్పణ భక్తులు శ్రీని గారు పెడుతున్నారు, భక్తులు శ్రీని గారు, లక్ష్మి గారు, లక్ష్మి గారు. చెప్పండి చెప్పండి. అధికారులు ఉన్నారు, మరి రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకో, అందరు కూడా పట్టించుకోవాలి. ఈ ఆలయానికి ఇంకా అభివృద్ధి చేయాలని, ఈ రంప ఈ శివాలయం దానికి మంచి పేరు తేవాలని మరి మేమందరం ఆశిస్తున్నాం. మరి ఈ భోజనం పెట్టిన భక్తులు శ్రీను గారు కూడా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా తప్పకుండా. ఇప్పుడైతే అన్నసంతర్పణ నిమిత్తం రంపలోని శివాలయం దగ్గర అన్నసంతర్పణ నిమిత్తం 10,000 మందికి అన్నసంతర్పణ పెడతారండి. అది భక్తులు శ్రీని గారు లక్ష్మి గారు అయితే అన్నసంతర్పణ అయితే పెడతారండి. వాళ్ళ సొంత నిధులతోనే అన్నసంతర్పణ పెడతారు. అక్కడ రాజకీయ నాయకులు అయితే పట్టించుకోవట్లేదు అని మేడం గారు అయితే చెప్తున్నారు. కొంచెం రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. మేము రాత్రి వచ్చాం కదండి, రాత్రి నుంచి అయితే కష్టపడుతున్నారు. అక్కడ పులిహోర పెట్టి రంపచోడవరం నుంచి వాళ్ళు పులిహోర పెట్టే వాళ్ళందరూ కూడా రాత్రి నుంచి కలుపుకోవాలి. ఇక్కడ అన్నసంతర్పణ పెట్టే వాళ్ళు కూడా రాత్రి సందకాన్ని నుంచి వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారండి. కష్టపడి ప్రసాదం అయితే రెడీ చేశారు, అందరు కూడా ప్రసాదం అని చెప్పి పంచుతున్నారు. ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారనేది చూపిస్తున్నారండి. నేను అయితే తీసుకున్నాను ములక్కాడ కర్రీ అయితే అయిపోయిందంటండి, ఇంకా 2 కర్రీలు ఉన్నాయి, ఆ కర్రీలు అయితే చూపిస్తున్నాను. ఇది వంకాయ టమాటా బటానీ అండి, వంకాయ టమాటా బటానీ ములక్కాడ అండి. ఇదేమో గుమ్మడికాయ కూర, అన్నం, పెరుగు, సాంబారు, పెరుగు.
ఇది ములక్కాడ కూర అండి. ములక్కాడ, గుమ్మడికాయ, వంకాయ బడాని, ఆ రైసు, పెరుగు, సాంబారు అన్నీ ఉన్నాయండి. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూడొచ్చు మీరు. జయ అల్లూరు సీతారామరాజు అండి. అల్లూరు సీతారామరాజు మన్యు వీరుడు అల్లూరు సీతారామరాజు. అల్లూరు సీతారామరాజుని అయితే చూడొచ్చు మీరు. మన మన్యు వీరుడు అల్లూరు సీతారామరాజు. అల్లూరు సీతారామరాజు విగ్రహం అండి ఇది. అల్లూరు సీతారామరాజు విగ్రహం అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ గుడి దగ్గరలోనే, గుడి పక్కనే మాట. మహాశివరాత్రి రంప గిరిజన సహకార సంస్థ రంపచోడవరం డివిజన్ రంపచోడవరం సేల్స్ అకౌంట్ కౌంటర్ అంట. రెడ్గా ఉన్నాయి ఏంటి? శరబత్త, మారేడు శరబత్త ఇది. సుగంధి అన్నీనా? ఓకే ఓకే. తేనె ఇది, తేనె ఎంత? అరకేజీ, అరకేజీ 200. కేజీ అయితే? కేజీ 380. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ అంటండి, అటవీ శాఖ సంబంధించినవి ఇవన్నీ. వనవంతి చూడచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ అడవి ఉత్పత్తులు అయితే మనం చూడొచ్చు అండి. అడవి ఉత్పత్తులు, గిరిజనుల యొక్క అడవి ఉత్పత్తులు చూడొచ్చు. అడవి ఉత్పత్తులు అంటండి. తమిళ ఒకసారి చెక్కవ ఏంటి రేట్లు ఎలాగా? రేట్ ఇచ్చే రేట్లు ఉంటాయా? ఎంత? 50? 50 రూపాయలు అంటండి ఇది. 50 రూపాయలు. ఇది దేనికి అమ్మది? ఇది 100 రూపాయలా? 100 రూపాయలు అంట. ఇది దేనికి? ఇది దేనికి? ఇదైతే 300 అండి. 300. ఇది 300. ఇది 400 అండి. కొమ్ములు అయితే చూడచ్చు. చాలా వీట్ అయితే ఉన్నాయి మొత్తం అన్ని కూడా. చూడండి ఎంత బరువు ఉందో. చాలా కూడా కొమ్ములు పార్సీ అండి. అమ్మడం కాదు వీడియో. చాలా స్మూత్ గా ఇది ఉన్నాయి మొత్తం. ఏం కాదు అది ఎలా అంటే కొమ్ము దేవంచంగా ఉంది కొమ్ములు. ఎలా అంటే పురిచిందంటే ఎలా ఉంటుంది. నువ్వు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెందిన వాడువా? ఇప్పుడు ఎలాగా ఏంటిది? ఇప్పుడు ఎగ్జిబిషన్ నిమిత్తం పెట్టారు ఇవన్నీ కూడా ఓన్లీ చూడడానికే. ఇవి అవన్నీ కూడా అమ్మడానికి, అవన్నీ కూడా సేల్సే. ఈ మాత్రం ఓన్లీ కొనుగోలు. ఈ ఉత్తప్పుడు ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు ఎగ్జిబిషన్ లో ఎక్కడ పెట్టారు? ఎగ్జిబిషన్ లో కాకుండా ఎక్కడ దొరుకుతాయి? జంగిల్ స్టార్, వన జంగి, వాటిలో దొరుకుతాయి. అక్కడ నేను తీసినట్లు అన్ని దొరుకుతాయి. ఇక్కడ దొరుకుతాయి అండి, ఈ ప్లేస్ లో దొరుకుతాయి అంట. ఈ సామాన్లు అన్ని కూడా మీరు ఏమన్నా కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా సరే అయితే ఈ ప్లేస్ లో అయితే దొరుకుతాయి.
వనజంగి ప్లేస్ లో ఉన్నాయి కదా, ఈ ప్లేస్ లో అయితే దొరుకుతాయి. ఈ సామాన్లు ఉన్నాయి కదా, ఈ సామాన్లు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు అయితే ఎక్కడ దొరుకుతాయి అంటే, ఇప్పుడు ఎగ్జిబిషన్ కాబట్టి ఇక్కడ ఉన్నాయి. ఎగ్జిబిషన్ కాకపోతే ఈ వనజంగి ఉన్నాయి కదా, ఫారెస్ట్ ఇవన్నీ సంబంధించి వాటిలో అయితే దొరుకుతాయండి. మీరు కొనుక్కునే వాళ్ళు ఈ ప్లేస్ లో అయితే దొరుకుతాయి అన్నమాట. మీకు మీరు చూసుకోండి.